రే మూర్తి, బయటికి రారా. నేను రాను బాబు, నాకు స్విచ్ వస్తుంది. వస్తావా రావా? రాను. సరే అటు చూడు. లారీ, నువ్వు బయటికి రాకపోతే కార్ నా లారీతో గుద్దిస్తాను. నా జీవితంతో ఆడుకుంటున్నా. వింటరా, వస్తున్నా. ఈ గెటప్ ని కరెక్ట్ గా సూట్ అయిందిరా, దీనికి పెర్మనెంట్ గా ఫిక్స్ అయిపోయా. నాకు కనీసం నెక్కర్ కూడా మిగల్చకుండా నాతో పేచీ పెట్టుకుని గోచిదాగా తీసుకొచ్చి నన్ను బజార్ లో నిలబెట్టింది కాక నవ్వకటా నీకు? నువ్వు మందులు లేని తప్పొచ్చే చావా, నిన్ను కుక్కల పెక్క చిన నీ శవం మురిగిపో. స్వామి, స్వామి, స్వామి. ఎవరే స్వామి? ఎవరే స్వామి? అవును స్వామి, గోవర్ధనగిరి ఎత్తిన చిన్ని కృష్ణుడు మీరే? నేనా? అవును స్వామి, గోవర్ధనగిరిలో గో, చిన్ని కృష్ణులో చి, వెరసి గోచి. గోచి బాబాగా తమరే అవతారం ఎత్తారని రాత్రి నాకు తలొచ్చింది. చిన్ని కృష్ణుడు నలిపి, తమరు నలిపి. గోచి బాబా, మనశ్శాంతి కరువు అయిన నేను నా 50 కోట్ల ఆస్తిని తమ ఆశ్రమానికి రాసేసి నేను కూడా ఓ గోచి పెట్టుకుని తమరి శిష్యుడుగానే సెటిల్ అయిపోతాను. అప్పుడు నేను గోచి ఎందుకు పెట్టుకుంటాను రా, నీ సూట్ వేసుకోను. రే రాజీవ్, సూటున్నవాడు సూట్ వేసుకున్నా గోచి పెట్టుకున్నా ఒకటేరా, ఇదే నీకి గోచి బాబా చివరి సందేశం. మహాప్రసాదం. అరే గోచి శిష్య, పద గోచి బాబా, పద గోచి బాబా, గోచి బాబా, దయచి దయచేయండి స్వామి. గోచి బాబా, గోచి బాబా, గోచి బాబా, గుడికాలు గుడికాలు. రోళ్ళు, రుబ్బు రోళ్ళు, పచ్చడి రోళ్ళు, బొంబాయి రోళ్ళు, అమెరికా రోళ్ళు, జపాన్ రోళ్ళు. రే దమ్ముంటే ఇప్పుడంట్రా, ఆటి ఇట్టి కుత్తటం కాదురా, ఇట్టి కుత్తంట్రా, అయిపోతారా రే. రోళ్ళు, రోల్ లీటర్ ఎంత? లీటరా? అరే నల్ల టోపీ కాడు కాదు, ఒరిజినల్ క్రాప్ క్రాప్ కాదులే. ఆ టోపీ ఎట్లా అతికించుకున్నావురా? అతికించుకున్నది ఏంటి? నాతో పాటు అతుక్కుని పుట్టింది. అతుక్కుని పుట్టిందా? నేను పెంచుకుంటానమ్మా, నేను పెంచుకుంటా. ఏ నిన్న వదలరా, బండి నడకపోయింది కాబట్టి బతికిపోయావు. ఆ రోళ్ళమ్మా, రోళ్ళు. అది కాదు బాసు, బాసు మన పార్టీ పార్టీ. పరిగెట్టా పక్కడా, పరిగెట్టా. రోళ్ళు, రోళ్ళు. నా కొడుకులు లాంతర్లు దాడిలు పాల్గొడతారా? ఇప్పుడు రాళ్ళు పాల్గొట్టాలి చూస్తారా? ఏది పాల్గొట్టాలి చూస్తానో? దొరించి నా కుండలు బద్దలు కొడతారా? డబ్బు కట్టు. మీ కుండలు నేను పగలగొట్టలేదండి, ఈ దరిద్రులు వచ్చి నా బండి మీద పడితే నా రోడ్లు వచ్చి మీ కుండల మీద పడ్డాయి. అదేం కాదు, నువ్వే ఈ బండి మాకు కట్టం పెట్టావు. అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే అదంతా నాకు తెలియదు. రోడ్లు నీవి, నువ్వే డబ్బులు కట్టాలి, లేకపోతే దీంతో నీ పుర్ర బద్దలు చేస్తాను. పోరే మీ అమ్మ గడుపులు మాడా, నన్ను ఏ వ్యాపారం చేసుకునేవర్రా, ఆఖరికి రా వ్యాపారం కూడా చేసుకునేవర్రా మిమ్మల్ని. అరే సచ్చారు మీరు.